ప్రస్తుతానికి 20వ డివిజన్ విజయ గార్డెన్స్ పరిధిలో బ్రహ్మానందగిరి ఆశ్రమాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వాటి ఆస్తులు స్వాధీనం చేసుకునే నెపంతో ఆ ప్రాంతంలో 60 ఏళ్లుగా శాశ్వత నివాసుల ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టడం సరికాదని విజయ గార్డెన్స్ అభివృద్ధి కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బిఎల్ నరసింహారావు, సెక్రటరీ కేవీఎన్ఎస్ శర్మ మాట్లాడుతూ ఆశ్రమం స్థలం 113 సర్వే నెంబర్లో ఉందని, దీంతో ఆ ప్రాంతమంతా అదే సర్వే నెంబర్ ఇతర స్థలాలను చూపిస్తుందని అన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. బ్లాక్ లిస్టులో నిండి తీసివేయాలని కోరారు. సమావేశంలో రిటైర్డ్ ఎంఆర్ఓ సుబ్బారావు, శాంతకుమార్, నాగేశ్వర శర్మ, సాయిబాబు పాల్గొన్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎందుకు బ్లాక్ చేశారు, ఆ అవసరం ఏమొచ్చింది, మేమేమి తప్పు చేసాము, ఏంటని చెప్పి అందరినీ అడుగుతూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఇతరత్ర అందరినీ కూడా మేము అడుగుతూ వచ్చాము. అలాగే మన ఆళ్ళ నానిగారు కూడా ఎన్నోసార్లు ఆ డిపార్ట్మెంట్ వారికి తోటి మాట్లాడి ఎందుకు ఆపారు, ఏం చేయాలి అనే దాని మీద చాలాసార్లు ఆయన పరిశీలన చేశారు. అయితే ఏంటంటే ఇప్పటికీ తేలిన విషయం ఎవరు ఏంటనే చెప్పట్లా. ఏమిటంటే మాకు తెలిసింది ఇక్కడ ఆశ్రమాన్ని ఎండోమెంట్స్ వారు టేకప్ చేసేస్తారట, నోటిఫై చేద్దామని. అయితే ఆశ్రమం యొక్క ఆస్తులు ఏమైతే ఉన్నాయో ఆ ఆస్తులు లెక్క చేయటం కోసం 113 సర్వే నెంబర్లో ఉన్న మా ఇళ్ళు మా స్థలాలు మొత్తం విజయ గార్డెన్స్ అంతా కూడా బ్లాక్ చేసి పడలర్ చేరారు ఇక్కడికి. వీళ్ళనే వాళ్ళు నాయకత్వం వహించి ఏ రకంగానూ లేకుండా మొత్తం సొమ్ములన్నీ తినేయటం మొదలుపెట్టారు. దీనికి మేము అనేక విధాలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. ఈవేళ నేను కమిషనర్ని వాళ్ళే కలిసి ఎన్ని చెప్పుకున్నా వాళ్ళు ఇదిగో అదిగో అంటున్నారు. ఈ అన్నిటి మధ్యన ఏం చేశారంటే ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్న అర్చకుడి అని చేత వాయిని తప్పనిసరిగా వాళ్ళని రిజిస్ట్రేట్ చేసి ఇక్కడ ఉండే ఇప్పుడు ఈ అవినీతికి పాల్పడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెంటనే ఇక్కడి నుంచి మార్చాలి, మార్చి ఒక మంచివాడు దైవభక్తి కలిగిన ఆఫీసర్ని ఏమని చెప్పి మేము కోరుతున్నాం. కోరుతుంటే ఈవేళ కూడా నేను పొద్దుటి కమిషనర్కి ఫోన్ చేశాను, నువ్వు ఏంటి ఏం చేసావు, నేను నెలాఖరు వరకు టైం ఇచ్చాం మీకు, నెలాఖరు లోపల సాల్వ్ చేయమని. ఏం చేశారు ఏంటంటే అలా కాదండి, మేము ఎండోమెంట్స్ కమిషన్ని జాయింట్ కమిషన్ ఒక రాజమండ్రిని వేశాం, ఆయన వచ్చి మీకు గవర్నమెంట్ని కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా మేము కోరేది ఏంటంటే వెంటనే ఇక్కడ ఆ పూర్వం నుంచి పనిచేసుకుంటున్న పూజారిని అందులో ఉంచి ముందు అక్కడ ఈ అకృత్యాలకు పాల్పడే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తక్షణమే తొలగించి మంచి ఆఫీసర్ని ఇక్కడ వేయాలని మేము అందరం చెప్పున మేము ఇక్కడ ఉండడం భక్తుల తరపున మేము కోరుతున్నాం. 9 నెలల వరకు కూడా ఎప్పుడైతే జనవరి నెలలో తీసుకున్నారో జనవరి నుంచి ఈ 9 నెలలు కూడా మాకు చేతికి డబ్బులు ఇచ్చి వదిలేశారు తప్పించి ఎటువంటి ఓచర్ల మీద సంతకాలు చేయించాల. తర్వాత ఒకేసారి ఒక ఇరవై ఖాళీ ఓచర్లు తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు. అందులో 10 ఏమో ఖాళీ ఓచర్ల మీద పెట్టమన్నారు, మిగతా 10 ఓచర్లు ఏమో స్టాంప్ వేసి స్టాంప్ దాని మీద వచ్చేలాగా సంతకం పెట్టమన్నారు. ఇది ఎందుకు అని చెప్పేసి అని నేను అడగగా అక్కడ అప్పటికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపున ఉన్నటువంటి గుమాస్తా కాకుండా ప్రైవేటు గుడి చేతుల్లో ఉన్నప్పుడు ఒక గుమాస్తాను కూడా పెట్టుకున్నారు వీళ్ళు, అతను తెనాల నుంచి వచ్చారు. ఆయనతో కూడా అడిగితే ఇవన్నీ నాకు తెలియదు, యువో గారు పెట్టించమన్నారు మీ చేత అని చెప్పేసి ఆయన కూడా కొంచెం దురుసుగా మాట్లాడేసరికి ఇంకా ఆయనకి మళ్ళీ ఫోన్ చేసి యువో గారికి పెట్టమంటారా ఏంటని ఇలా పెట్టమంటున్నారంటే పెట్టమన్నారు. ఆయన అది అడిగినందుకు కూడా నా మీద చాలా కోపం పెంచుకున్నారు ఆయన యువ గారు. అలాగా ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు ఆయనతో మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము అక్కడ ఉన్నప్పుడు మాట్లాడకూడదని చెప్పి నీ కిందకు వచ్చి ఫోన్ చేస్తుంటే నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు. సరే ఇంక ఇలా ఏం చేయాలో తెలియక నేను స్థానికంగా ఉన్నటువంటి పెద్దల్ని కొంత కార్పొరేటర్ గారిని వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను కొంచెం చూడండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే కానివ్వసాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే ఇంకా అలాగే కొన్నాళ్ళు సాగిస్తూ ఉండగా ఎవరైతే ఈ ప్రైవేట్ గుమాస్తా కింద వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో మీరు ఉండాలంటే ఉండండి, లేదంటే మానేయండి, మీకు మతకు ఇంకా
మీకు ఇచ్చే దక్షిణ కూడా ఇవ్వం, మీకు ఎవరైనా సరే చేతిలో పెట్టిన దక్షిణ కూడా మీ చేతికి రాదు అని చెప్పేసి నా చేత బలవంతంగా ఒక రకంగా భయపెట్టి మరీ నా చేత రాజీనామా రాయించడం కూడా జరిగింది. నేను తర్వాత మళ్ళీ కమిషనర్ గారిని కలిసి నా యొక్క బాధనంతా కూడా నేను విన్నవించుకున్నాను. ఆయన మళ్ళీ ఈయన మళ్ళీ తీసుకుని విధుల్లోకి తీసుకుని డబ్బులు లేకపోతే కనుక అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచన్నా సరే అమౌంట్ ఇవ్వండి ఈయనకని చెప్పేసి కూడా చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ కూడా అవ్వలేదు. అందుకు నిమిత్తంగానే గత 9 నెలల నుంచి కూడా నేను మరి కుటుంబ గడవడం కోసం గాను స్థానికంగా ఉన్నటువంటి